ఈ డ్రామాలు చాలా చూసినాం అమ్మ మేము, మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి, మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, పోలీస్ తీసుకెళ్ళండి వాళ్ళను, టేక్ దెమ్ అవుట్. నేను చేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి. గిరిజన మహిళల్ని కుక్కలుగా సంబోధిస్తావా నువ్వు? ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చిండ్రు, బాధలు చెప్పుకొని నీకు వచ్చిండ్రు, నీ అహంకారం ఏడికిపోతున్నది, నీ అహంకారం అడ్డు అదుపు ఉన్నదా? ఓవైసీ గమ్ముడు పోయిన కుక్కవి నువ్వు. ఓవైసీ అన్నాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఓవైసీ అన్నాడు నా కాళ్ళకాడ వాడు ఉంటాడు కేసీఆర్ అని. ఓవైసీ గమ్ముడు పోయిన కుక్కవి నువ్వు. నువ్వు అక్కడ వచ్చిన మహిళల్ని కుక్కలు అంటావు, రజాకర్ల గమ్ముడు పోయిన కుక్కవు కదా నువ్వు. బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెరిసిపడాలంటే, మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. వీడు అత్తనంలో ఎంతమంది ఉన్నారు, పిరికెడ మంది లేరు. మేము ఎంతమంది ఉన్నా మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలరు, దుమ్ము దుమ్ము అయిపోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం, ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక భారతీయ జనతా పార్టీ అంటే కొత్త పిచ్చగాళ్ళట. నువ్వు పుట్టకంటే ముందు, మీ అయ్య పుట్టకంటే ముందు పుట్టింది భారతీయ జనతా పార్టీ. మేమేది కొత్త పిచ్చగాళ్ళు ఏమవుతారా బేవకూఫ్? మా మెంబర్షిప్ సంఖ్య ఎంత, మీ మెంబర్షిప్ సంఖ్య ఎంత? ఏం బాబాన్న, తుప్పుక్కగా నూమితే కొట్టుకపోతాడు కొడుకు, అవునా కదా? భారతీయ జనతా పార్టీ మెంబర్లు అందరు తుప్పుక్కగా నూమితే కొట్టుకపోతాడు బిడ్డ. మేమిద్దరం కలిసి నంచుకొని తినేస్తాం, నిన్ను నశం అయిపోతారు, ఎవడ నశం అయిపోతాడు. ఈ బీజేపీ వాళ్ళు ఎంత, పెద్ద పెద్ద రాకాసురులని చూసినాం, ఈ గోకాసురులు ఎంత అంటాడు, మళ్ళా యాదవులను కూడా కించపరుస్తాడు. అక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా గోవులను కాసినోడే. మేము గర్వంగా చెప్తున్నాం, శ్రీకృష్ణుడి భక్తులం, గోకాసుల భక్తులం, అందుకనే చెప్తున్నా కదా, నీలాంటి రజాకర్ కుక్కలని, హిందూ మతం యొక్క దుష్మన్లని ఎంత జల్దీ అయితే అంత జల్దీ గద్దె దింపాలి. మీ నీ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్ళగొట్టినట్టు తెలంగాణకి వెళ్ళి తరిమి తరిమి కొట్టాలి ఈ కుక్కని, కేసీఆర్ అనే కుక్కని. మనం దరఖాస్తు పెట్టాలి, దండాలు పెట్టాలి, అదే గారికి, ఆఫీసర్ గారికి, వీనికి, ఇవానికి, ఆఖరికి అటెండర్ గానికి కూడా ఇవ్వాలి. ధరణి పోర్టల్ లేనప్పుడు అట అటెండర్ గానికి కూడా దండాలు పెట్టాలన్నట, పైసలు ఇవ్వాలన్నట, లంచం ఇవ్వాలన్నట, దండాలు పెట్టాలి అటెండర్ గానికి. అరే నీకు ఏమి మర్యాద ఉన్నదా, నీకేమైనా డీసెన్సీ ఉన్నదా, నీకేమైనా కల్చర్ ఉన్నదా, యూజ్లెస్ ఫెలో? అటెండర్ కూడా పబ్లిక్ సర్వెంటే, నువ్వు కూడా పబ్లిక్ సర్వెంటివే, ఆయనకి కూడా ప్రజలు ప్రజల డబ్బు నుంచి జీతం వస్తున్నది, నీకు కూడా ప్రజల డబ్బు నుంచి జీతం వస్తున్నది. ఏం కన్నునెత్తుకు ఎక్కినా, రజాకర్ల కుక్క, ఓవైసీ పెంపుడు కుక్కవు నువ్వు, మదం బాగా ఎక్కినట్టున్నది నీకు. మేము 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం, నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. ఇవాళ ఊళ్ళల్లో మూతబారులు ఇవ్వాలంటే ముసలోళ్ళు ముడుగోళ్ళు మూతబారున్నారు, ఇవాళ దగ్గర ఒక 5000 దొరుకుతాయంటే కోడళ్ళు అత్తలకు బాగా మర్యాద ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద మనుషులకు రా అత్త, మా ఇంటి కానీ ఉండమని, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి. పెన్షన్ల కోసం అట అత్తల్ని కోడళ్ళు మంచిగా చూసుకుంటారు అట. అంటే అత్తలు అందరు రోడ్డు మీద ఉందిరా, నువ్వు రాకట్టే ముందు పెన్షన్లు లేకట్టే ముందు అత్తల్ని తరిమేసిర్రా ఇండ్లకి వెళ్ళి కోడళ్ళు. అంటే కుటుంబాలలో కూడా సిచ్చు పెడుతున్నావు నువ్వు, అందరు కుటుంబాలు నీ కుటుంబం లెక్క ఉండవు, నేను వెళ్ళగొడతావు ఫామ్ హౌస్లో పడ్డావు, మరి కొడుకు వెళ్ళగొట్టిందా కోడలు వెళ్ళగొట్టిందా చూసుకో నువ్వు, నువ్వు చెప్పాలా ప్రజలకి. సెక్రటేరియట్ రావు, ప్రగతి భవన్ వస్తలేవు, అసలు హైదరాబాద్కే రావద్దు అన్నట్టున్నారు నీ కుటుంబ సభ్యులు. పోయి ఆడ ఫామ్ హౌస్లో పడ్డావు, అందరి ఇండ్లు అందరు కుటుంబాలు నీ లెక్క ఉండవు. అడ్రస్ లెస్ ఫెలో, అడ్రస్ ఉన్నది అవే నీకు. ఇంట్లో కొడుకు కూడా వెళ్ళగొడితే ప్రగతి భవన్ లేకపోయాయి, సెక్రటేరియట్ లేకపోయాయి, ఇల్లు లేకపోయాయి, పోయి పొలంలో పడ్డాడు. మళ్ళీ ఇలాంటి అత్తలాట కోడలు మంచి చూసుకుంటారట, ఈ దిక్కుమాలు ఇచ్చే 2000 పెన్షన్.
మళ్ళీ ఇంటికి ఒకటే ఇచ్చేది.